हेलो माय डियर फ्रेंड्स, वेलकम टू माय यूट्यूब चैनल। सो फ्रेंड्स, मैं मूडव तरगति तेलुगु नुंची यूनिट 4 पिल्लल मर्री चेट्टु कोरिक आनेमुत्यलु अने पाट नुंची प्राक्टिस बिट्स चेस्तुन्नामु। इंका एवरैना सरे मन चैनल सब्सक्राइब चेसुकोंडिते वेंटने सब्सक्राइब चेसुकोंडि मरियु मन चैनल नु शेर चेयंडि। फ्रेंड्स, ई रोजु मोदटि प्रश्न, पिल्लल मर्री ए जिल्लालो उंदि? महबूब नगर, अनंतपुरम, कर्नूलु, वरंगल्। पिल्लल मर्री ఏ జిల్లాలో ఉంది? సో ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్, అండ్ ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, మహబూబ్ నగర్. పిల్లల మర్రి మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది. మహబూబ్ నగర్ నుంచి పిల్లల మర్రి ఎన్ని కిలోమీటర్లు ఉంది? 8 కిలోమీటర్లు, 4 కిలోమీటర్లు, 6 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు. మహబూబ్ నగర్ నుంచి పిల్లల మర్రి ఎన్ని కిలోమీటర్లు ఉంది? సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, 4 కిలోమీటర్లు. మహబూబ్ నగర్ నుంచి పిల్లల మర్రి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని ఎన్నుకోండి. పిల్లల మర్రి వయస్సు 700 సంవత్సరాలు. ఇది 3 ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించి ఉండేది. పక్కనే పురావస్తు ప్రదర్శనశాల, శైవ జైన బౌద్ధ ఆలయాలు ఉన్నాయి. ఆ పక్కనే నగశీలు ఎక్కి ఉన్న పెద్ద ఏనుగు ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ 4 వాక్యాలలో సరికాని వాక్యాన్ని ఎన్నుకోండి. సో వెరీ వెరీ ఈజీ. మీరు లెసన్ చదివినట్లయితే ఈజీగా ఆన్సర్ గెస్ చేయగలరు. అండ్ నేనైతే ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, ఆ పక్కనే నగశీలి ఉన్న పెద్ద ఏనుగు ఆకర్షణీయంగా ఉంటుంది అనేది రాంగ్ ఆన్సర్. అక్కడ పెద్ద ఏనుగు బదులు నంది అనేది పెట్టుకోవచ్చు. ఈ చెట్టు గొప్పదనం ఏమిటి? ఈ మాటలు టీచర్తో ఎవరన్నారు? విజయ్, మౌనిక, ప్రసాద్, జాన్. ఈ చెట్టు గొప్పతనం ఏమిటి అని ఈ మాటలు టీచర్తో ఎవరన్నారు? సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, ప్రసాద్. సో నెక్స్ట్ క్వశ్చన్, ప్రసాద్ సరిగా నడవలేడని మాకు మొదట్లోనే వస్తుంది. తిమ్మమ్మ మర్రిమాను ఏ జిల్లాలో ఉంది? కడప, కర్నూలు, అనంతపూరు, నెల్లూరు. తిమ్మమ్మ మర్రిమాను ఏ జిల్లాలో ఉంది? సో ఆన్సర్ గెస్ చేశారనుకుంటున్నాను. అండ్ నేను ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, అనంతపురం. తిమ్మమ్మ మర్రిమాను అనంతపురం జిల్లాలో ఉంది. నెక్స్ట్ వన్, అనంతపురం జిల్లాలోని ఏ ప్రాంతంలో తిమ్మమ్మ మర్రిమాను ఉంది? సో ఏ పట్టణానికి సమీపంలో తిమ్మమ్మ మర్రిమాను ఉంది? గుంతకల్లు పట్టణానికి సమీపంలో, కళ్యాణదుర్గం పట్టణానికి సమీపంలో, కదరి పట్టణానికి సమీపంలో, తాడిపత్రి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, కదరి. కదరి పట్టణానికి సమీపంలో తిమ్మమ్మ మర్రిమాను ఉంది. చెన్నైలోని ఏ ప్రాంతంలో మర్రి చెట్టు ఎంతో పెద్దవని పేరు పొందాయి? చెన్నైలోని ఏ ప్రాంతంలో మర్రి చెట్లు ఎంతో పెద్దవని పేరు పొందాయి? అరయ్యార్, అడయార్, తంజావూరు, పైవన్ని. చెన్నైలోని ఏ ప్రాంతంలో మర్రి చెట్టు? సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, అడయార్. అడయార్ ప్రాంతంలో చాలా పెద్ద చెట్లు ఉన్నాయని ప్రసిద్ధి. క్రింది పాఠ్యాంశాలను వాటి ఇతివృత్తాలతో జతపరచండి. పిల్లల మర్రి, చెట్టు కోరిక, ఆణిముత్యాలు, విలువలు, కాల్పనికత, దర్శనీయ స్థలాలు.
ద కరెక్ట్ ఆన్సర్ సార్ పిల్లలమ్మరి దర్శనీయ స్థానాలు చెట్టు కోరిక కాల్పనికత అనిముత్యాలు విలువలు నెక్స్ట్ వన్ మీరు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు అని పక్షులను అడిగింది ఎవరు మర్రి చెట్టు మామిడి చెట్టు ఈత చెట్టు పనస చెట్టు మీరు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు అని పక్షులను అడిగింది ఏ చెట్టు సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 మామిడి చెట్టు నెక్స్ట్ వన్ రాబోయేది వానాకాలం కదా ముందు చూపుతో తిండి సంపాదించుకొని తెస్తున్నాం అని చెట్టుకు చెప్పింది ఎవరు పక్షులు కోతులు చీమలు ఉడతలు రాబోయేది వానాకాలం కదా ముందు చూపుతో తిండి సంపాదించుకొని తెస్తున్నామని చెట్టుకు చెప్పినది ఎవరు ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 చీమలు చీమలు మాట్లాడాయి ఈ వాక్యాలు నెక్స్ట్ బుజ్జి మామిడి చెట్టు నడుస్తూ నడుస్తూ ఏ ఊరు చేరుకుంది నరసాపురం రామాపురం అమలాపురం చిలకలూరు బుజ్జి మామిడి చెట్టు నడుస్తూ నడుస్తూ ఏ ఊరు చేరుకుంది సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 రామాపురం నెక్స్ట్ వన్ చెట్టును పక్కకు లాగి కావలివాడు ఎవరిని తరిమాడు చెట్టును పక్కకి లాగిన కావలివాడు ఎవరిని తరిమాడు చీమలను కోతులను ఉడతలను కట్టెలు కొట్టేవాళ్ళను చెట్టును పక్కకు లాగిన కావలివాడు ఎవరిని తరిమాడు అంటే ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 కోతులను తరిమాడు నెక్స్ట్ వన్ బుజ్జి మామిడి చెట్టుకు సంబంధించి సరికాని వాక్యం నిప్పు అంటుకొని కొమ్మలు కాలిపోయాయి కట్టెలు కొట్టేవారు చెట్టుకి కాయలు కోసారు కావలివాడు చెట్టును తరుముతున్నాడు కావలివాడు కోతులను తరుముతున్నాడు వీటిలో సరికాని వాక్యం సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 కావలివాడు చెట్టును తరుముతున్నాడు అనేది సరికాని వాక్యం కావలివాడు చెట్టును లాక్కెళ్తున్నాడు అనేది సరైన వాక్యం నెక్స్ట్ వన్ తల్లి తండ్రి మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోన బాధలు పుట్టవా గిట్టవా సో లాస్ట్ పాదాన్ని కనుక్కోండి కప్పలు 10,000 చేరుగుదల సుమతి విశ్వదాభిరామ వినరవేమ తెలుగు బిడ్డ మంచి తెలుగు తెలుగు మంచి చెడ్డ తెలుగు బిడ్డ లలిత సుగుణ జాల తెలుగు బాల ఏ పాదం సరిపోతుంది ఏ మకుటం అంటారనుకుంటా లాస్ట్ వాటిని సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ విశ్వదాభిరామ వినురవేమ నెక్స్ట్ క్వశ్చన్ చెరువు నిండా నీరు చేరగానే కప్పలు చెరువులోకి చేరినట్లుగా మనకు ఏమి రాగానే బంధువులు మన దగ్గరికి వస్తారు మనకు విద్య వస్తే బంధువులు వస్తారు సంపద మంచి గుణం పైవన్నీ సో వెరీ ఈజీ ఆన్సర్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 సంపద నెక్స్ట్ వన్ సో ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయాలి అందరూ నరుడు మెచ్చినేని నారాయణుడు మెచ్చు దీనులందు దేవు దేవుడుండు పై పద్యం ప్రకారం దేవుడు ఎక్కడ ఉంటాడు సంపద గలవారిలో చదువుకున్న వారిలో బాధపడే వారిలో గర్వం కలే వారిలో సో పద్యంలో రెండు పాదాలు ఇవ్వడం జరిగింది నరుడు మెచ్చనేని నారాయణ మెచ్చు దీనులను దేవదేవుడు ఇందులో ప్రకారం ఆన్సర్ ఆప్షన్ 3 బాధపడే వారిలో నెక్స్ట్ వన్ లలిత సుగుణజాల తెలుగు బాల అనే పదాన్ని ఉపయోగించే కవి అనే శతక రచయిత తెలుగు బాల శతక రచయిత అని ఇదిగా చెప్పవచ్చు బద్దెన వేమన జంధ్యాల పాపయ్య శాస్త్రి ఆకురాతి గోపాలకృష్ణ సో ఆన్సర్ గెస్ చేయండి
and the correct answer is option 3 Jandiyala Papayya Shastri. Iyane manam Karuna Sri ani pilavadam jarugutundi. Next one, Sumati Shatakam Rachayita. So ikkada naalugu options lo Sumati Shatakam Rachayita, Badhyana, Vemana, Jandiyala Papayya Shastri, Akurati Gopalakrishna. So the correct answer is option 1 Badhyana. Sumati Shataka Rachayita Badhyana. Next one, Telugu Bidda Shataka Rachayita. Badhyana, Vemana, Jandiyala Papayya Shastri, Akurati Gopalakrishna. So Badhyana Sumati Shatakam, Vemana Vemana Shatakam, Jandiyala Papayya Shastri, Telugu Bala Shatakam. So Miglini Telugu Bidda Shatakam, Akurati Gopalakrishna. So friends, ఇది ఇవాళ వీడియో. ఇది వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.